ఎమ్మెల్యే వనమ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఉప సర్పంచ్ బర్ల లక్ష్మణరావు మరియు గ్రామ ప్రజలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ మండలం కిన్నెరసాని రాజాపురం నుండి ఒలవనూర్ చంద్రాలగూడెం వరకు బీటీ రోడ్డు మంజూరు చేయించినందుకు గాను మరియు రాజాపురం యానం బైల గ్రామాల మధ్యలో ఉన్న కిన్నెరసాని వాగుపై బ్రిడ్జి మంజూరు చేయించినందుకు గాను ఈ రోజు ఒలవనూర్ గ్రామం ప్రధాన రహదారిపై స్థానిక ఉప సర్పంచ్ బర్ల లక్ష్మణరావు ఆధ్వర్యంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మేరుగు దేవరాజు, నక్క వెంకన్న, మోహన్ రావు, జగన్, పానుగంటి రామ్మూర్తి, భూషణం, త్యాగల సుందరం, తడికల దాసు, నెట్ట నరసింహారావు, బేతం లవన్, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. వెంకటేశ్వరరావు గారికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రోడ్డు లేక అనేక సంవత్సరాల నుంచి అవస్థలు పడ్డాం, బ్రిడ్జి లేక అనేక సంవత్సరాల నుండి ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. కాబట్టి మరి ప్రియతమ నాయకుడు త్వరగా స్పందించి ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి ఇతర అధికారులతో మాట్లాడి ఈ రోడ్డును వేయించినందుకు చాలా సంతోషంగా మేము భావిస్తున్నాం. అలాగే మా గ్రామ పంచాయతీలో మా గ్రామాల్లో ఇంకా అనేక సమస్యలు ఉన్నవి. దాంట్లో ప్రధానమైనది మా యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 24 గంటల ఆసుపత్రిగా మార్చాలని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం. అలాగే మా ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లు మంజూరు చేయించాలని మిమ్మల్ని వేడుకుంటున్నాం. అలాగే మా గ్రామ పంచాయతీలో మరి అంగన్వాడీ బిల్డింగ్స్ పెండింగ్ ఉండటం వల్ల చిన్నపిల్లలు చదువుకోలేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వీటిని కూడా మీరు త్వరగా పరిష్కరించాలని కోరుకుంటున్నాం. మరి ఒక సందర్భంగా మరొకసారి వనమా వెంకటేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్తే.